మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి సుప్రీం హీరో సాయిధరం తేజ్ తొలిసారి కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను పీకేఎస్ డిటి అనే వర్కింగ్ టైటిల్తో పిలుస్తూ ఉన్నారు. తమిళ సినిమా వినోదయా చిత్తంకు ఇది అఫీషియల్ రీమేక్. సోషియో ఫ్యాంటసీ కామెడీ డ్రామాగా తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో దర్శకత్వం వహించిన సముద్రకని తెలుగు రీమేక్ను డైరెక్ట్ చేస్తారు. కాకపోతే కథలో కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్కు సంబంధించిన సన్నివేశాలు దర్శకుడు సముద్రకని చిత్రీకరించేశారు. ప్రస్తుతం సాయిధరం తేజ్ పార్ట్ షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక టైటిల్ గట్టిగా వినిపిస్తుంది, అదే బ్రో. త్వరలోనే ఈ టైటిల్ను అధికారికంగా ప్రకటిస్తారు అని అంటున్నారు. బ్రో అనే పదం ఇప్పటికే జనాల్లో విపరీతంగా నారిపోయింది. ఇలాంటి పదాన్ని టైటిల్గా పెడితే మరింత ప్రచారం దక్కుతుంది. ఇప్పటికే ఈ టైటిల్ మెగా ఫ్యాన్స్కు బాగా నచ్చినట్లు ఉంది. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు ఈ సినిమాలో ఒక పబ్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ చిత్రీకరణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్లో అత్యంత భారీ సెట్ వేస్తున్నారట. ఈ నెలలోనే ఆ పాట షూటింగ్ ఉండనుంది అని అంటున్నారు. జూలై 28న ఈ మూవీ రిలీజ్ చేస్తాము అని ఇప్పటికే సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. కాబట్టి త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారు. ఈ సినిమాలో కేతికా శర్మ ప్రియా వారియర్ హీరోయిన్స్గా నటిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా స్పష్టత లేదు.